రెచ్చిపోయిన టీఆర్ఎస్ నేతలు అల్లాదుర్గంలో గులాబీ రచ్చ రచ్చ పి పిఎస్సిఎస్ ఆఫీస్లో రికార్డులు ధ్వంసం అనుమతి లేకుండా రుణాలు ఎలా ఇస్తారు సిబ్బందితో గొడవకు దిగిన కార్యకర్తలు మెదక్ జిల్లా అల్లాదుర్గంలో అధికార పార్టీ నేతలు రెచ్చిపోయారు పిఎస్సీఎస్ కార్యాలయంలో రచ్చ చేశారు తమ అనుమతి లేకుండా రుణాలు ఎలా ఇస్తారంటూ సిబ్బందిపై ఘర్షణకు దిగారు ఈ క్రమంలో రికార్డులను చిందరవందర చేసి హంగామా సృష్టించారట ఇవన్ సొమ్ము వీళ్ళ అనుమతి కావాలి రైతులకు రుణాలు ఇస్తేందుకు టీఆర్ఎస్ వల్ల అనుమతి కావాలట సికి సింపేసిరాట అంత ధారణవత మంత్రి కేటిఆర్ కు నిరసన సేగా కాన్వాయ్ అడ్డుకున్న ఎన్ఎస్యుఐ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం వద్ద ఆందోళన నాయకులను స్టేషన్కు తరలించిన పోలీసులు మంత్రి కేటీఆర్ కు నిరసన శాఖ తగిలింది రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో మంత్రి కాన్వాయిని ఎన్ఎస్యూ నాయకులు అడ్డుకున్నారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ బయటికి వెళ్తే నిరసన ఎదుర్కొని రోజు ఉందా ఏమన్నా ఏమన్నా సాపుగా పోయే పరిస్థితి ఉందా పోలీసు పోలీసు లేకపోతే ఏంది పరిస్థితి వనదేవతలను దర్శించుకున్న సీతక్క సమ్మక్క సారలమ్మలకు మొక్కులు రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని వేడుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న సీతక్క మేడారం జాతరలో అద్దంకి దయాకర్ అంటూ నచ్చిన దుస్తులను వేసుకుంటాం బికినీ గూంగట్ జీన్స్ హిజాట్ ఏదైనా అది మహిళలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు మహిళలను వేధించడం మాపండి హిజాట్ పై స్పందించిన ప్రియాంక గాంధీ అంటూ ఆమె ట్వీట్ చేసినటువంటి విషయం చూసుకోవచ్చు హిమాలయాల్లో ఫుట్బాల్ స్టేడియం పదివేల అడుగుల ఎత్తులో నిర్మాణం లడక్లోని స్పిటుక్ వద్ద భారీ స్టేడియం అంచనా వ్యయం పది పది పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు అంట అక్కడ ఫుట్బాల్ స్టేడియం నిర్మిస్తారు పదివేల అడుగుల పైన ఎత్తుపైన ఎత్తు కు టీఆర్ఎస్కు షాక్ కారు దిగిన సీనియర్ నేత మధుమోహన్ కమలంగూటికి తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ తరుణ్ చుక్ సమక్షంలో బీజేపీ చేరిక అంటూ బీజేపీలో చేరినట